వైఎస్ఆర్సిపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది ఈ ఏడాది పరిపాలన మీద మీ విశ్లేషణ ఏంటి అంటే చక్కగా నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నేను ఈరోజు చెప్పే మాటను ఫస్ట్ మేము ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మాట కూడా ఒకటే చెప్తా ఉన్నాను దేవరి నుంచి కూడా నూట యాభై సీట్లు వచ్చి ఇంత అత్యధిక మెజారిటీ వచ్చి చాలా బలమైన స్థిరత్వం ఇవ్వగలిగేంత శక్తి ఉంది శక్తి సమర్థత ఉంది ప్రభుత్వానికి అలా కాకుండా వాళ్ళకున్న బలాన్ని పొలిటికల్ వెండట్ట కోసం లేదంటే కొన్ని గ్రూపులకే పనిచేసి కొన్ని ఓట్ బ్యాంక్గా చేయాల్సిన అవసరం లేదు నిజంగా ఇది భగవంతుడిచ్చిన ఇచ్చిన వరం వైసీపీకి దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదని నా అభిప్రాయం అలాగే వాళ్ళు కూడా ఆలోచించాల్సిందంటే ఇన్నిసార్లు దాదాపు అరవై కేసులు పైగా ఈ హైకోర్టులో పోగొట్టుకోవడం కూడా ఇది వాళ్ళు ఒకసారి పరిశీలన చేసుకోవాలి మేము తప్పు తప్పులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి దాన్ని ఇవన్నీ సరి చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చునే ఎలక్షన్స్ కావు ఇది ఉన్న ప్రభుత్వమే చాలా ప్రజలకు చాలా స్థిరమైన జీవన విధానం ఇవ్వాలి గత ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ వాళ్ళు సరిదిద్ది చేసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా ఇది ఒక పొలిటికల్ వెండేటా కింద మారిపోతుంది అనేది నాకు ఆ భావన ఉంది ఆంధ్రప్రదేశ్లో అప్పులు ప్రమాదకర రీతిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ సంస్థ లెక్కలు చెబుతున్నాయి రుణ జిఎస్డీపీ నిష్పత్తి ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉందని ఇది ప్రణాళికా సంఘం నిబద్ధల కంటే చాలా ఎక్కువని నిపుణులు చెప్తున్నారు అప్పులు మూడు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల డెబ్భై కోట్లు దాటాయని అంటున్నారు దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు అంటే దీనికి ఈ పెద్ద మామూలుగా ఒక సగటు మనిషికి అర్థమయ్యేలా కావాలంటే ఇప్పుడు మనం సంపాదించే దానికంటే కూడా అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ప్రశాంతత సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది అంటే మనం ఒక ఉదాహరణకు చిన్న కుటుంబం తీసుకుంటే తండ్రి అప్పులు చేసి పిల్లల్ని పెంచుతున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు పిల్లలకి కానీ ఒక రోజున తండ్రి చేతులు ఎత్తేస్తే అది పిల్లల మీద భారం పడుతుంది అలా తీసుకుంటే అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వం ఇంతమంది ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిజానికి గత ప్రభుత్వంలో ఈ తప్పులు ఉన్నాయి వీళ్ళు ఎక్కువ అప్పులు చేసేసారు అవి జరగకుండా చేసుకోవాలి అలాగే అసలు ముందు ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి కానీ ఆదాయం పెంచే మార్గాలు కాకుండా అప్పులు పెంచే మార్గాలు వెతికి దాని అభివృద్ధి అంటే దాన్ని ఇంక మనం ఏం చేయలేం దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకి ఏం అవ్వదు కానీ రాబోయే భావితరాలకి లేదంటే ఇప్పుడున్న వాళ్ళు కూడా ఈ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడం కోసం వీళ్ళ జీవితాలను పండంగా పెట్టి ఎందుకో మా జీవితంలో అభివృద్ధి రాదు అనుకుంటారు అంతే ఎందుకు రాదంటే దీనికి రాదు అప్పులు ఎక్కువ ఉన్నాయి అందువల్ల మనకు కావాల్సిన విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు లేదంటే హాస్పిటల్ వ్యవస్థ సరిగ్గా ఉండదు లేదంటే పరిశ్రమలు రావు ఉపాధి అవకాశాలు రావు అందుకని మనం ఎప్పుడు కూడా కింద అన అణగారిపోయి ఉంటాం కానీ మనల్ని నడిపే రాజకీయ వ్యవస్థ మటుకు చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ చేతుల్లో పోయేది వాళ్ళ సొంత ఆస్తులు కాదు వాళ్ళు తీసుకుని బయట నుంచి అప్పులు తీసుకుంటారు ఇచ్చేస్తారు ఇక్కడ ఉన్న రాష్ట్రం ఉమ్మడి ఈ ప్రకృతి వనరులన్నీ మనం వాళ్ళకి తాకట్టు పెట్టేయాల్సి వస్తాయి ఎందుకంటే దీన్ని దీన్ని అభివృద్ధి అంటావా ఖచ్చితంగా దీన్ని అభివృద్ధి అను అప్పులు అప్పులు తీసుకొచ్చి దీన్ని ప్రజలకు ఇచ్చే పరిస్థితిలో ఉంటే దీని అభివృద్ధి అనం దీన్ని దీన్ని తిరోగమనం ఉంది దీన్ని ఖచ్చితంగా దీన్ని అంటే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది దీన్ని నిజంగా వీళ్ళు కళ్ళు తెరిచి వైసీపీ నాయకులు దీన్ని అభివృద్ధి వైపు పదం వైపు వెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సుమారు అరవై రెండు కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పాయి దీనిని మనం ఏ కోణంలో చూడాలి తీర్పులు చెప్పిన న్యాయమూర్తులను వైసీపీ కార్యకర్తలు దూషించారన్న సంఘటనలు కూడా ఉన్నాయి దీన్ని మనం ఎలా చూడాలి అంటే ముఖ్యంగా అంటే ఈరోజు కేసుల విషయంలో ఎన్ని చూస్తే అంటే దీన్ని అంటే మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నా కేసులను బట్టి ఎన్ని చూస్తుంటే ఈ సమాంతర వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ మిగతా ప్రభుత్వాన్ని నడిపి అధికారులు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఇవన్నీ కలిపి వీళ్ళు కూడా ఒక పార్టీ ఏ పార్టీ అయితే నడుపుతుందో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా అదే దాదాపు వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఇది మరి కోర్టు దానికి కామ్గా చూస్తే ఎలా ఉంటుంది ఇంకా కోర్టు ఇంకా దానికి ఇండివిజువలిటీ ఉంది కాబట్టి ఇంకా కొంత ఇంకా కొద్ది గొప్ప ఒక న్యాయం జరుగుతుంది ప్రజలకి ఏదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు ఇది సరి చేసుకోకపోతే మటుకు నిజంగా ప్రజాగ్రహానికి చాలా బలమైన ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజ ఎదురు తిరగట్లేదు ఏం మాట్లాడట్లేదు అని అనుకోవటం ఎవరైనా పొరపాటు ఎందుకంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక చిన్న ఇష్యూ మనకి ఈరోజు చూసారు మనం ప్రపంచాన్ని కుదిపేసింది అమెరికాలో జరిగిన ఈ ప్రొటెస్ట్లు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఒక అధికార పార్టీకి కానీ కొమ్ము కాస్తే లేదంటే ఒక విధానానికి కొమ్ము కాస్తే దాని పర్యావసానం ఎలా ఉంటుందో అగ్రరాజ్యమైన అమెరికాలోనే మనం చూసాం ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి ఇంకా అసలు ప్రభుత్వాన్ని పోలీసులు అందించే నిధులే తీసేయాలి అసలు పోలీసు వ్యవస్థ ఉండకూడదన్నంత కోపం అక్కడ ప్రజల్లో ఉంది అంటే ఇక్కడ ఇంత బలంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేస్తుంటే అలాంటి పరిస్థితులు ఇక్కడ రావని ఎందుకు అనుకుంటారు ఎందుకంటే మనం ఊహించింది జరగకపోవడము జీవితం అందుకని వైసీపీ ఊహిస్తుంది ఇలా ప్రజల్ని భయభ్రాంతులు చేసేసి లేదంటే అధికారులను ఇలా పెట్టేస్తే ఎవరు మనకు ఎదురు తిరగరు అనుకోవడం నిజంగా పొరపాడదు ఎందుకంటే ఒకసారి క్షేత్రస్థాయిలో ఒక చిన్న పార్టీ మార్పు వచ్చిందంటే మాట రాష్ట్రం అంతా అది ఒక రావణ కాష్టంలో అంటుకుంటుంది అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దీంట్లో ఎందుకంటే ఇన్నిసార్లు హైకోర్టు ఒక పెద్ద ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర డీజీపీని కూడా మన రాష్ట్రం ఇన్నిసార్లు ఎప్పుడు జరగలేదు ఇది అలాంటిది ఫస్ట్ టైం ఆ స్థాయి అధికారు వచ్చి మాట్లాడాలి అనే స్థాయికి వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకి ఆయన బలైపోతా ఉన్నారు అందుకని ఇది అధికారులు నిస్సహాయత చాలాసార్లు చాలామంది మాట్లాడుతున్నారు అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ఏం చేయాలి మాకు తెలియట్లేదు అనేది రకరకాల భయాలు ఇబ్బందులతో అందరూ కూడా చాలా బలం ఉండి శక్తి ఉండి కూడా నిస్సహాయాలుగా వాళ్ళ ఉండిపోవడం నిజంగా బాధ కలిగిస్తుంది అలాగే ఈ నిన్న రాజమండ్రిలో జరిగిన సంఘటన కూడా చాలా బాధ కలిగించే అంశం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోమణ శిరోమండనం చేయించడం ఇవన్నీ చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి వీటన్నిటిలో ఇవన్నీ దీన్ని అట్రాసిటీ ఇష్యూస్ ఇంత పెద్ద కేసు అవుతాయని తెలుసు కూడా వాళ్ళు ఏ స్థాయిలో అలాంటి నిర్ణయాలు తీసుకున్నారో శిరోమండనం చేయాలనేది కూడా నిజంగా అది అర్థం కాని విషయం అది డాక్టర్ సుధాకర్ గారి విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టిన విధానం నిజంగా అది ఎవరూ హర్షించండి ఖచ్చితంగా ఈ జనసేన కూడా ఆ మాటలు హర్షించదు మాస్కులు ఇవ్వలేదు ఆయన అభిప్రాయం చెప్పారు ఆయన ఆ రోజున అది ఆయన ఆయనకి ఏదో ఇంకొక పార్టీ ఉందో లేదో అవన్నీ మన పక్క పక్కన పెట్టి ఆయన ఒక డాక్టర్గా సౌకర్యాలు లేవు హాస్పిటల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన పదజాలం మేబీ సరైంది కానీ లోపల అర్థం తీసుకుంటే దాన్ని మనం వేరే విధంగా స్పందించల్సింది కానీ డాక్టర్స్ ఆయన మీద పెట్టిన కేసులు కానీ తద్వారా ఆయన పెట్టిన హింస ఆయన రోడ్ల మీదకి వచ్చి మాట్లాడింది ఇది మనం సర్దికెళ్ళిపోవచ్చు మనకున్న బలంతో బుల్డోస్ చేయొచ్చు కానీ వాస్తవం మటుకు ఆయన్ని చేయడం ఇవన్నీ ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అది క్షేమకరం కాదు కరోనా కారణంగా విద్యా వ్యవస్థ చాలా వెనకబడింది కార్పొరేట్ పాఠశాలలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి ప్రభుత్వ పాఠశాలలు అయితే అసలు ఆ ఊసే లేదు దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను నా పిల్లలు చదువుకున్నారు కాబట్టి నాకు ఇది చాలా అంటే ఇందులో ఈ ఈ ప్రశ్న నాకు కూడా చాలా స్వానుభవం ఉంది దీంట్లో ఈ మధ్యన అంటే దీనిలో రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి ఆర్థికంగా కొంత ధనబలం ఉన్న స్కూల్స్ ఏమో అట్లీస్ట్ ఆన్లైన్ క్లాసెస్ నడపగలిగే ఉండి దాని నుంచి వచ్చే ఉత్పన్నమయ్యే సమస్యలు వేరు అదొక పద అదొక ఇష్యూ ఉంది ఖచ్చితంగా ఒక విద్య ఒక విద్యా సంవత్సరం పోతుంది అనేది నాకు అనిపిస్తుంది ఈవెన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పటికీ మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే ఇది ఎవరు ఊహించని పరిణామం ఇది ఇది ఒక విపత్కర కాలం ఇది దీంట్లో కూర్చోబెట్టి ఇది ప్రతిదానికి వీళ్ళు చేయట్లేదు చేయలేదు అనేకంటే కూడా అసలు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విద్యా వ్యవస్థలో ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఉండే సమస్యలు నడిపే ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు కొన్ని అయితే అసలు ఆన్లైన్ వ్యవస్థనే నడపలేని గవర్నమెంట్ స్కూల్స్ లేదని దాని ద్వారా చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఏంటి దీని మీద కూడా అసలు ఎవ్వరూ కూడా చాలా తీవ్రంగా కానీ సీరియస్గా కానీ చర్చించట్లేదు దాని మీద అసలు ఒక ప్రణాళికే లేనట్టు అనిపిస్తుంది మన రెండు నెలల కాలాన్ని ఎలా దుర్వినియోగం చేశారో భవిష్యత్తులో స్పైక్ వస్తే కరోనాకి అలాగే ఇప్పుడు ఉన్నదాన్ని అట్లీస్ట్ ఈ ఈరోజు కన్నా కళ్ళు తెరిచి రాష్ట్ర విద్యాశాఖ దీని మీద ఆన్లైన్ క్లాసెస్ మనం రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలు నడపలేకపోతున్నాయి దీనివల్ల ఏం జరుగుద్ది భవిష్యత్తులో వాళ్ళకి ఒక విద్యా సంవత్సరం పోద్దా లేదా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఆన్లైన్ క్లాసెస్ నడిపే ప్రైవేట్ స్కూల్స్లో కూడా పిల్లలు అంతసేపు ఆన్లైన్ కంప్యూటర్స్ని చూడలేకపోతా దాని వాళ్ళకు సపరేట్గా అదొక ఆరోగ్య సమస్యలు వస్తామని అది నేను కూడా నా పిల్లల దగ్గర చూస్తూ ఉన్నాను అది అలాగే ఇంకో సమస్య కూడా ఏముందంటే ఒకప్పుడు స్కూల్ అంటే మొత్తం అన్నిటితో పాటు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న సమస్య ఏంటంటే ఎవరు స్కూల్కి బస్సులు ఎక్కాలి కా స్కూల్కి వెళ్ళాలి ఇంత ఖర్చులు ఉండే ఏ ఖర్చులు లేకుండా కంప్లీట్ ఫీజు తీసుకోవటం ఏంటి అనేది కూడా ప్రైవేట్ స్కూల్స్ మీద ఒక కంప్లైంట్ నాకు రెగ్యులర్గా వస్తుంది దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో ముఖ్యంగా మనకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి సారించాలి తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను దీనికి కరోనా కారణంగా మన వైద్య వ్యవస్థ డొల్లతనం బయటపడింది ప్రజాప్రతినిధులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక కరోనా సోకితే కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు దీన్ని అధిగమించాలంటే భవిష్యత్తులో మనం ఏం చేయాలి అంటే ఇది ఫస్ట్ ముందు నుంచి కూడా భారతదేశంలో ఉండే వైద్య వ్యవస్థ ఎప్పుడు కూడా దానికి సంపూర్ణమైన బలం చేకూర్చలేదు అది ఇండిపెండెంట్ గా పనిచేసే వ్యవస్థగా దాన్ని మార్చలేకపోయారు అంతసేపు కూర్చోబెడ అది ఒక ఒక ట్రాన్స్ఫర్లకు లేదంటే ఒక ఒక చిన్నపాటి అంటే కంప్లీట్ హెల్త్ సెంటర్స్కి దాన్ని ఒక ఏదైతే నిర్దేశింపబడిందో ఈ వైద్యశాల వాటికైతే సంపూర్ణమైన ఒక ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎలా పనిచేస్తాయో భారతదేశంలో అలాగే ఇంగ్లాండ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎంత బలంగా పనిచేస్తా అలాంటి అయితే మనం తీసుకురావడంలో గత దశాబ్దాలుగా విఫలమయ్యాం అట్లీస్ట్ వచ్చిన తెలంగాణలో వచ్చిన కొత్త ప్రభు మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అలాగే మనకి అక్కడొచ్చిన వైసీపీ ప్రభుత్వం కానీ నిజంగా చాలా బంగారు లాంటి అవకాశం ఇది ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అసలు ప్రక్షాళన చేసే ఒక బలమైన సమయం ఇది అలా ప్రక్షాళన జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను దీంట్లో ముఖ్యంగా వాళ్ళు అడిగేది కూడా ఏంటంటే ఉన్న హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పల్ ముందుంత కరోనా గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకే పరిమితం చేశారు కానీ సరిపోవట్లేదు దీన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ ఫెసిలిటీస్ మరింత విస్తృతంగా వర్తింప చేయాలి దీన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి పేషెంట్స్కి మరింత బాగా ట్రీట్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆ పర్మిషన్స్ రావాలనేది కూడా నాకు చాలా బలంగా వినిపిస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ నుంచి అయితే నాకు చాలా మూలాల నుంచి నేను రెండు మూడు సందర్భాలు చెప్పాను కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపోయినా చాలా నాకు నివేదనలు అందుతూ ఉన్నాయి ఇలా కూర్చోబెట్టి ఇక్కడ కరోనా గురించి చాలా సమస్యలు ఉన్నాయి మాకు మీరు దయచేసి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలియజేయండి అంటే నేను దాన్ని దాన్ని తీసుకొని చెప్తాను తెలంగాణ ప్రభుత్వం కూడా దీని మీద మరింత దృష్టి సారించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కరోనా వంటి మహమ్మారులు విజృంభించినప్పుడు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంటుంది పౌరుల బాధ్యత ఎంత ఉంటుంది మీరు ఏ కోణంలో దీన్ని చూస్తారు ప్రధానమంత్రి గారు కరోనా అనేది చాలా పెద్ద ఇష్యూ ఇది మనకి అందరం లాక్డౌన్ ప్రకటిస్తున్న ఆయన ఆ సీరియస్నెస్ దేశాన్ని అందరికీ వచ్చింది ఎన్ని కోట్ల మందిని ఒక బిలియన్ పీపుల్ని ఎన్ని వంద కోట్ల పైగా ఉన్న ప్రజల్ని నిజంగా అందరూ ఆగిపోయారు అంటే నాయకత్వం నిజంగా బలంగా ఉంటే ప్రజలు వింటారు అలా కాకుండా ఒకరు మన సైడ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇది చిన్న ఫ్లూ లాంటిది అంటే అదే ఆలోచన విధానం కింద స్థాయి వరకు కూడా వస్తుంది ఇది ఇప్పుడు ఏమైపోయింది ఈ రోజున చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటిది అయిపోయింది ఈ రోజున అందరూ కూడా ఆ నిబద్ధత కోల్పోయి ఈ రోజున మరింత మనకు దాదాపు ఏడు వందల మంది ఏడు వందల పైగా చనిపోయారు మనకి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఆలోచన విధానం వాళ్ళు చెప్పి దాన్ని హ్యాండిల్ చేసిన విధానం ఒక తప్పైతే ప్రజల్లో కూడా దీన్ని ప్రభుత్వాలు చేయలేనప్పుడు ప్రజాప్రతినిధులు దాన్ని పాటించినప్పుడు ఇంక మనం మనమే బాధ్యత తీసుకొని ప్రజలే బాధ్యత తీసుకొని దీన్ని ఏమైతే ఈ ఫిజికల్ డిస్టెన్స్ ఉందో లేదంటే మనకి ఈ సోషల్ డిస్టెన్సింగ్ కానీ సామాజిక దూరం అంటాం దాని శారీరక దూరం అంటాం ఏదైనా కానీ అవి పాటిస్తూ ఇప్పుడు మన ట్రెడిషనల్ మెడిసిన్స్ లేదంటే మన ఆయుర్వేదిక్ కానీ లేదంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే కానీ ఇంక ఈ పరిస్థితులు మనం ఇంకా దీన్ని సంసిద్ధత మనం మనకి రావాలి మనం ఎదుర్కోవాలి ఎందుకంటే ఇంక మనం కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడితే మటుకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంకో అత్యవసర కేసుల్లో తప్ప ప్రభుత్వం కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చేసింది అన్ని చోట్ల కూడా కాపు కార్పొరేషన్లతో పాటు వివిధ కార్పొరేషన్లకు కేటాయిస్తున్న నిధులు ఖర్చు పెడుతున్న నిధుల మీద శ్వేతపత్రం ప్రకటించాలని మీరు కోరి ఉన్నారు అదే విధంగా కాపులు రిజర్వేషన్ గురించి కూడా మీరు ప్రస్తావన చేసి ఉన్నారు దీని మీద ఇప్పుడు మీరు ఏం చెప్పబోతారు అంటే దీన్ని ఎలా చూడాలంటే మనకి ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని కనిపించట్లేదని చెప్పి దూరం పెట్టేసి సమస్య అది తగ్గే సమస్య తగ్గదు కానీ మరింత పెరుగుతూ ఉంటుంది కార్పొరేషన్ అనేది ప్రతి కులంలో ఉన్న ఒక ఆర్థిక వెనుకబాడుతాను లేదంటే కొన్ని చోట్ల ఉన్న సామాజిక వెనుకబాడుతాను వీటన్నింటిని అసరాగా చేసుకొని ఒక కార్పొరేషన్ అనేది పెట్టి దాన్ని అనేక కులాలకు వర్తింపజేస్తారు బ్రాహ్మణ బ్రాహ్మణి కార్పొరేషన్ ఇట్లా దాంట్లో భాగంగా కాపు కార్పొరేషన్కి వచ్చినప్పుడు కూడా దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటే శ్వేతపత్రం ఎందుకు అడిగామంటే వాళ్ళు విడుదల చేసి మేము కాపులకి లేదంటే మిగతా కులాలకి ఇంత అంటే ఒక్కడే మనం అడిగింది కూడా ఆ రోజున జనసేన అడిగింది అన్ని కార్పొరేషన్లకి బీసీలకు కానీ లేదంటే అన్ని కార్పొరే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ దగ్గర మన ఫండ్స్ దగ్గర నుంచి అన్ని కార్పొరేషన్ ఎందుకంటే నేను పోరాటయాత్రలు వెళ్తున్నప్పుడు ఎస్టీ సబ్ప్లాన్ మాకు అందట్లేదు అక్కడ విద్యార్థులు చాలామంది అరకులోకి వెళ్తే ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఒక అబ్బాయి ఒక ఇద్దరు ముగ్గురు కురళు సార్ మాకు ఇంత స్కిల్ ఉంది మేము మాకు ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం మాకు ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఫండ్స్ నుంచి మాకు వస్తే మేము ఏదైనా కొంచెం ఒక పోటీలో పాల్గొనడం లేదంటే ఒకటి నేర్చుకోవడం ఉంటుంది మాకు ఆ ఫండ్స్ లేవు అవన్నీ డైవర్ట్ చేసి ఇటు వెళ్ళిపోయినాయి అని చెప్తా ఉంటే నాకు అవన్నీ అవగాహనలు ఉన్నాయి అలాగే ఈ కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ అన్నీ ఆ నిర్దేశిత గ్రూప్స్కే ఇవ్వాలి కానీ రాను రాను ఏమైపోతుంది ఇవన్నీ తీసుకెళ్ళి అంటే వాళ్ళ వైసీపీ లేదా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పథకాలకి దాంట్లో ఆ ఫండ్స్ని ఇటు డైవర్ట్ చేసి వాళ్ళకి దానికి అప్లై చేసి అంటే వాళ్ళ వాళ్ళ నవరత్నాలకు దేనికి అప్లై చేసి అది మేము కాపు కార్పొరేషన్ ఖర్చుల కింద పెట్టేయడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకని మేము శ్వేతపత్రం అడిగాం కానీ వాళ్ళు ఈ రోజుకి కూడా దాని మీద వాళ్ళు స్పష్టత ఇవ్వలేదు ఇదే అలాగే కాపు రిజర్వేషన్ గురించి ఇది రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి ఒకటి కాపు రిజర్వేషన్లు వాళ్ళ ఎలక్షన్స్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దీని మీద శ్రీ జగన్ రెడ్డి గారు మేము కాపులకి రిజర్వేషన్ ఇవ్వమని ఖచ్చితంగా చాలా మొహమాటం లేకుండా చెప్పారు ఆయన ఇబ్బంది అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చెప్పారు కానీ ప్రజలు ఆయన వేసి గెలిపించారు కానీ ఈ రోజున మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి ఈరోజు కూడా మళ్ళీ అదే మాట ఇంకోసారి చెప్తే స్పష్టత వస్తుంది ప్రజలకి మేము లాస్ట్ టైం నేను ఎలక్షన్లో చెప్పినట్టు ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు అందరూ ఏం చెప్పాలంటే మేము ఎలక్షన్ టైంలో ఏం చెప్పాము మీకు రిజర్వేషన్లు ఇవ్వమో అని అది కూడా మీకు ఇవ్వట్లేదు అనేది ఇంకోసారి స్పష్టం చేస్తే బాగుంటుంది అలాగే శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఫండ్స్ బాగుంటుంది